हेलो फ्रेंड्स, फ्राइडे रोज मनम टेक्निकल एनालिसिस अनेदी मनम चेस्तामु। सो अदे मनम इवाला मनम चेयबोतुन्नामु। निफ्टी 50 इंडेक्स मनम चूस्तुंटे मनकि मार्केट्स प्रती रोज कोत्त हाईस कि वेल्लिपोतुंदी अनेदी मनम इक्कड चूस्तुन्नामु। मार्केट ई लेवल टेस्ट चेसिंदी, टेस्ट चेसिन तर्वात हायर लेवल लो वेल्लिपोयिंदी। सो मनम फस्ट बेसिकली ई लाइन चार्ट्स लो मनकि तेलिसेदे एंटंटे मनकि क्लारिटी वच्चिदि मार्केट ए मूवमेंट लो जरुगुतुंदि। सो मार्केट लो मूवमेंट मनं पॉजिटिव गाने इंका मनं एक्सपेक्ट चेसुकोवच्चु। मार्केट हायर लेवल्स लोने वेल्तदि अनेदि मनं इक्कड चूसुकोवच्चु। सो इदि एंदुकु अंटुन्नानंटे इक्कड मीरु चूडोच्चु, इक्कड ఈ మార్కెట్ కి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ అనేది మనకి ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఈ సపోర్ట్ లెవెల్ మనకి 15,752 మనకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది నేను జూమ్ చేసేస్తాను. సో జూమ్ చేస్తే మీకు ఈ లైన్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ లైన్ మనకి ఏం చెప్తుందంటే, సో ఈ మార్కెట్ ఈ లెవెల్ మళ్ళీ టెస్ట్ చేసిద్ది, చేస్తే ఈ పాయింట్ మనకి ఫలా మార్కెట్ 15,805 మనకి నిఫ్టీ 50 ఉంది. సో ఈ పాయింట్ నుంచి ఇంకొక మళ్ళీ హయ్యర్ హైస్ చేసుకుంటదా, హయ్యర్ హైస్ చేసుకొని మళ్ళీ ఈ పాయింట్కి టచ్ అయ్యి మళ్ళీ రివర్స్ జరిగింది అనుకోండి, ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేది మనం చెప్పుకోవచ్చు ఈ నిఫ్టీ 50 ఇండెక్స్కి. సో ఇది లైన్ చార్ట్ తోటి మనకి తెలుస్తుంది. ఇప్పుడు మనం క్యాండిల్ ప్యాటర్న్ మనం తెలుసుకుందాము. సో క్యాండిల్ ప్యాటర్న్స్లో కూడా నేను ఇక్కడ చెప్పాను కదా, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ పాయింట్కి టచ్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. సో ఇది మనం చెప్పొచ్చు ఈ పాయింట్ స్ట్రాంగ్ సపోర్ట్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఆ పాయింట్ ఇవాళ టచ్ చేసింది, మనం 11th జూన్ రోజు ఈ పాయింట్ టచ్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. సో ఈ స్ట్రాంగ్ సపోర్ట్ కింద మనం ఇక్కడ చూసుకుంటున్నాము. సో ఈవెన్ దో మనకి ఇక్కడ కనిపించేది ఏంటంటే, ఇక్కడ మనకి స్ట్రాంగ్ బాడీస్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి, బియరిష్ బాడీస్ మనకు కనిపిస్తుంది. కానీ మార్కెట్స్ పైక్ హయ్యర్ లెవెల్స్ టచ్ అయ్యకుంది. మార్కెట్స్కి ఏంటంటే ఏ ఇక్కడ మనకి డోజీ మనకు కనిపిస్తుంది. సో ఈ డోజీ మనకి ఏంటంటే అన్సర్టెనిటీ ఇంకా మార్కెట్లో ఉంది. మార్కెట్ పైకి వెళ్ళిద్దా, మార్కెట్ కిందకి వెళ్ళిద్దా అనేది, మీరు ఒక కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ ఉంటే మార్కెట్ డైరెక్షన్ తోటి మీ మీ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే డైరెక్షన్ కోసం మీరు వెయిట్ చేస్తుంటే డెఫినెట్లీ ఈ డాజీ సైన్ అనేది మనకి ఒక డౌట్ఫుల్ సిగ్నల్ అనేది మనకి ఇస్తుంది ఈ డైలీ టైం లైన్లో మనం ఇక్కడ చూస్తుంటే. సో ఈ డైలీ టైం లైన్ని నేను ఇప్పుడు వీక్లీ టైం లైన్లో మార్చేస్తుంటే టోటల్ నాకు పిక్చర్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది. సో పిక్చర్ నాకేం కనిపిస్తుందంటే స్ట్రాంగ్ బులిష్ రైజ్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు నుంచి స్టార్ట్ అయింది 14,151 నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది. అది మనకి కాన్స్టెంట్లీ ఇంకా పైకి వెళ్తానే ఉంటుంది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనం మంత్లీ చూసుకుందామా. సో మంత్లీ కూడా అదే ప్యాటర్న్ మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ప్యాటర్న్ ఎప్పుడైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మార్కెట్ ఏ ట్రెండ్లో ఉంటుంది అనేది మనం ఫస్ట్ ట్రాక్ చేసుకోవాలి. అప్ ట్రెండా, డౌన్ ట్రెండా, లేకపోతే సైడ్ వే ట్రెండా. సో మనకి మంత్లీలో అప్ ట్రెండే మనకు కనిపిస్తుంది. సో మార్కెట్ గోయింగ్ ఫార్వర్డ్ మనకి ప్లస్లోనే ఉంటుంది. కొన్ని కరెక్షన్స్ డెఫినెట్లీ మనం ఎక్స్పెక్ట్ చేసుకుంటాము. సో ఈ వారంలో మనం 3 డేస్ మనం 2 డేస్ మార్కెట్ కరెక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేసుకున్నాము. ట్యూస్డే రోజు, వెడ్నెస్డే రోజు, ఫ్రైడే, థర్స్డే, ఫ్రైడే అనేది మనకి గ్రీన్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి. మండే కూడా మనకి గ్రీన్ క్యాండిల్స్ అనేది కనిపిస్తుంది. సో లాస్ట్ వీక్ నేను అది చెప్పాను కదా. సో అది మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం చూద్దాము ఈ చార్ట్కి మనం ఆర్ఎస్ఐ మనం కన్సిడర్ చేస్తుంటే. సో ఆర్ఎస్ఐ నేను మీకు చెప్పాను కదా, 60 కన్నా అబౌవ్ మనకి వెళ్ళినప్పుడు కంపల్సరీ మార్కెట్ అప్ ట్రెండ్లోనే ఉంటుంది అనేది మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మార్కెట్ ఈ పాయింట్లో మనం మిస్ అయినా కూడా, ఈ పాయింట్ నుంచి మనం ఎంటర్ చేసుకున్నా కూడా 15,197 మనకు కనిపిస్తుంది. అది ఇవాళ 15,850 అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ 60 క్రాస్ అయిన తర్వాత అది డిప్ అయ్యి ఇక్కడ మనం ఆర్ఎస్ఐని ఎలా ట్రాక్ చేసుకోవాలంటే, ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ 2-3 డేస్ హైకి వెళ్ళింది అనుకోండి,
ఇక్కడ డైవర్జెన్స్ కోసం మనం చూస్తున్నాం ఇక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ ఫాల్ అయితే బేసికల్లీ మనకి డైవర్జెన్స్ వచ్చింది సో మార్కెట్ లో ఈ డైవర్జెన్స్ వచ్చిందంటే మనకి ఏంటంటే మార్కెట్ అప్ ట్రెండ్ అనేది ఆ పేస్ లో వెళ్ళదు మార్కెట్ ఏంటంటే కొద్దిగా స్లో డౌన్ అయ్యే అవకాశం ఉంటది సో ఒకవేళ మీరు ఈ RSI మనకి ఇక్కడ 71 కనిపిస్తుంది ఈ రోజు మనకి 69.89 కనిపిస్తుంది సో మండే క్లోజింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనేది మనం చెప్పుకోవచ్చు మండే ఒకవేళ మార్కెట్ పైకి వెళ్తే మనం ఇంకొక స్ట్రాంగ్ వీక్ మనం చెప్పుకోవచ్చు అదే మండే మనకి డౌన్ ఉందనుకోండి సో మార్కెట్ ఏంటంటే కొద్దిగా స్టడీ అవుతుంది కొద్దిగా రికవరీ ప్రాసెస్ జరుగుతుంది అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు వీక్లీ మనం చూస్తుంటే వీక్లీలో కూడా మనకి ఏంటంటే ఇంకా స్ట్రాంగ్ బులిష్ అనేది మనకు అనిపిస్తుంది మంత్లీ చూసినా కూడా మంత్లీలో మనకి ఏ నెలలో మంత్లీ స్ట్రాంగ్ వచ్చేసింది ఇన్ ద మంత్ ఆఫ్ మే లాస్ట్ ఇయర్ మేలోనే మార్కెట్ అనేది బుల్స్ మనకి చూపించేసింది కానీ స్ట్రాంగ్ అల్ట్రా స్ట్రాంగ్ బులిష్ జోన్ లో ఎప్పుడు వచ్చిందంటే లాస్ట్ నవంబర్ లోనే సో అది మనం చూసాం నవంబర్ లో మార్కెట్ బాగా క్యాష్ చేసింది అక్కడి నుంచి మార్కెట్ కాన్స్టెంట్లీ పైకి వెళ్తూనే ఉంది మధ్యలో మనం ఏంటంటే డైలీ చార్ట్స్ ప్రకారంగా చూస్తుంటే అక్కడ మనకి మార్కెట్ కొద్దిగా డౌన్వర్డ్ మూమెంట్స్ కనిపించింది బట్ మళ్ళీ ఒక బులిష్ జోన్ కింద వచ్చేసింది సో యాజ్ అ నిఫ్టీ 50 ట్రాక్ చేసుకునే వాళ్ళకి ఇది ఒక మంచి జోన్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు సో నిఫ్టీలో బేసికలీ పిఈ రేషియోస్ చాలా మంది ట్రాక్ చేసుకుంటారు సో బిఈ రేషియోస్ ట్రాక్ చేసుకునే వాళ్ళకి నేను ఇది మనం చూపించాలనుకుంటున్నాను సో పిఈ రేషియోస్ 31 నుంచి మనకి ఫస్ట్ జూన్ సెకండ్ థర్డ్ అలా 31 నుంచి 32కి వచ్చింది మళ్ళీ 32 కింద వచ్చేసింది మధ్యలో జూన్ 9కి 31 సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్స్లో ఎర్నింగ్స్ పెరుగుతున్నాయి ప్రైసెస్ కూడా పెరుగుతున్నాయి సో దానివల్ల మనకి ఏంటంటే పిఈ రేషియోస్లో కూడా హయ్యర్ లెవెల్స్లోనే కాన్స్టెంట్లీ మన మార్కెట్లో మనం చూసుకుంటానే వెళ్తున్నాము సో దీనికి చాలా విషయాలు అనేది ఉంటుంది మార్కెట్లో మనకి ఆర్బీఐ నుంచి బైబ్యాక్స్ కూడా మనం చూస్తున్నాము సో ఆ బైబ్యాక్స్ బేసికలీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ బైబ్యాక్స్ అనేది చేస్తున్నారు సో ఆ ఇంపాక్ట్ అనేది కూడా ఉంటుంది సో ఈ డీటెయిల్గా మ్యాక్రో లెవెల్ ఇవాళ మనం ఒకటి టెక్నికల్ చార్ట్స్ వరకు మనం చూసాము మనం సండే రోజు ఇదే టాపిక్ ఇంకా డీటెయిల్గా వెళ్ళి కొన్ని స్టాక్స్ కూడా మనం అక్కడ చూసుకుందాము లైవ్ సెషన్ నాకు జరిగింది సండే రోజు అది మిస్ చేసుకోబాకండి అనేది నా సైడ్ నుంచి నేను మీకు చెప్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇవాళ సెషన్లో మీకు పిఈ రేషియోస్ ఏ రేంజ్లో ఉండే స్టాక్స్ మీకు ఏం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అనేది నా సైడ్ నుంచి నేను మీకు చెప్పడం జరిగింది మళ్ళీ ఒకసారి మనం నెక్స్ట్ వీక్ టెక్నికల్ చార్ట్ ఫ్రైడే రోజు మనం కలుసుకుందాము థ్యాంక్ యూ వన్స్ అగైన్